జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈనాటి నాగర్కర్నూల్ పార్లమెంటు సమావేశానికి వచ్చేసినటువంటి సభాధ్యక్షులు వచ్చినటువంటి మిత్రులు, పెద్దలు, వక్త, అన్ని విధాల అర్హత ఉన్నటువంటి మిత్రులు నీరెడ్డి గారు, అట్లాగే గౌరవ మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, వేదికపై శ్రీనివాస్ గౌడ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, చైర్మన్లకు, అన్ని స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు, శ్రేణులందరికీ, వేదిక ముందున్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి పార్టీ శ్రేణులందరికీ, అట్లాగే మీడియా మిత్రులకు, కళాకారులందరికీ కూడా మీ అందరికీ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు, శుభ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కేటీఆర్ గురించి తర్వాత చెప్పేది. ఈనాటి ముఖ్య అతిథి కేటీఆర్ గారు. చిన్న వయసైనా, మొదటిసారి మంత్రి అయినా, యావత్ భారతదేశం యొక్క దృష్టిని ఆకర్షించినటువంటి మంత్రి యోగులు కేటీఆర్. నేను గమనించిన ఒక ఇండస్ట్రీ మంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రానికి పేరు గడించిందంటే 100% కేటీఆర్ వలన అది సాధ్యమైంది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈనాడు ఇంతకు మా భాస్కర్ చెప్పిండు, మొదటిసారి మంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికలో ఆనాడు ఒక జెండా కానీ ఒక కండువ కానీ లేనటువంటి హైదరాబాద్లో, కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో మొదలే చెప్పి 100కు 100 సీట్లు గెలుస్తామని ప్రతి మీటింగ్లో చెప్పి 99 స్థానాలు గెలిచి జాతీయ స్థాయి పార్టీలని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 2, తెలుగుదేశం పార్టీకి 1, బీజేపీకి 3, 3 పార్టీలు కలిపి 6 స్థానాలకు పరిమితం చేసినటువంటి సత్తా కలిగినటువంటి వ్యక్తి కేటీఆర్. అట్లానే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత ఈనాడు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 16 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనిస్తూ ఉన్నారు. 100% ఎక్కడ చూసినా కూడా, అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని స్థాయిల వాళ్ళు, ముఖ్యంగా యువత కూడా పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతూ ఉన్నారు. అంటే ఒక సమర్థత శక్తి ఉంది కాబట్టి. అంతేకాకుండా ఒక మనిషి, ఇది అతిశయోక్తి కాదు, ఎందుకంటే కల్మషం లేనటువంటి వ్యక్తి, కుట్రలు కుదంతరాలు తెలియని వ్యక్తి, కేవలం సేవనే ప్రధానంగా ఒక ఆలోచనతో సాధించుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినంటే అది కేసీఆర్ గారి అదృష్టం కాదు, యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజల అదృష్టం ఉన్నది కాబట్టి అలా కేసీఆర్ దేవుడు మనకు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే వరవడిలో తండ్రికి దాన్ని తగ్గ తనేడుగా ఇలా కేటీఆర్ కూడా అదే బాటలు నడుస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా, శ్రీరామ రక్షగా ఉండాలంటే ఇది గులాబీ కండువా ద్వారా మాత్రమే సాధ్యం. ఆ యొక్క కేసీఆర్ గారి ద్వారానే మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా వెళ్తున్నటువంటి ఇలా కేటీఆర్ కూడా ఇలా ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఉన్నారు కాబట్టి 100% ఎవరు కూడా ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా బీదగాని, పేద, కూలి, నాలి, రైతాంగం కూడా 100% మంచి భవిష్యత్తు ఉంది. బంగారు భారతదేశంగా అడుగులు పడతా ఉన్నాయి. ఇలా పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా, ప్రపంచ రికార్డు సృష్టి జరిగింది. తాగునీటి కోసం కన్నమ్మ కష్టాలు పడేటువంటి పరిస్థితి ఉండే, ఒక బోరు పడక రకరకాల నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి 15 మంది ప్రధానమంత్రులు చేయని పని, 17 మంది ముఖ్యమంత్రులు చేయని పని, ఇలా ప్రపంచంలోనే రికార్డు. 2 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ కేటీఆర్ గారు ఆర్డర్బిస్ మంత్రిగా ఉండి కేవలం 3 సంవత్సరాల కాలంలో 2 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఇలా గడప గడపకు సుమారుగా 22,000 గ్రామాలకు ప్రతి ఇంటికి కూడా ఇలా మంచినీరు అందుతా ఉందంటే ఎండాకాలం కూడా ఆ ఘనత కూడా కేటీఆర్ ద్వారా మా ద్వారానే అది సాధ్యమైనటువంటిది. అట్లాగే పాలమూరు జిల్లా
ఇలా ఎక్కడ చూసినా పద్ధతి కనపడతా ఉంది. 100% మా రాము గారు ప్రస్తావించింది. గతంలో చాలా పార్టీలు చూసినాం, చాలా ప్రభుత్వాలు, చాలా మీటింగ్లు విన్నారు. విధికి వేసారిపోయారు. ఎవరు ఎవరు ఏ మాట చెప్పినా ఎన్నికల సందర్భంగా నమ్మే పరిస్థితి లేకుండే. కానీ ఈనాడు కేసీఆర్ చెప్పినా కేటీఆర్ చెప్పినా గులాబీ చెండా పార్టీ ద్వారా ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ ప్రభుత్వం యొక్క తెలంగాణ పార్టీ కాబట్టి 100% ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఉద్యమ సందర్భంలో కానీ ముఖ్యమంత్రిగా కానీ చెప్తున్నటువంటి విషయం ఏదో తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలు మాగానే విధంగా అదే రకంగా 100% ఎంత గతంలో ఇదే పాలమూరు జిల్లాకు సర్వే చేయడానికి 6 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సుమారుగా 15 సంవత్సరాలను బట్టి నలుగురు ముఖ్యమంత్రులకు ఈనాడు 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పాలమూరు జిల్లా పాలమూరు ఎత్తిపోతల పథకం పెద్ద ఎత్తున నడుస్తా ఉంది. 100% వచ్చేటువంటి 2 సంవత్సరాలలో ఈ అవిభక్త మైమర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మూల మూలకు ప్రతి సెంటు గుంటకు సాగునీరు నిర్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 100% కేసీఆర్ ద్వారా కేటీఆర్ ద్వారా సాధించబని విషయాన్ని మరొకసారి ప్రస్తావిస్తూ మంచి భవిష్యత్తు ముందుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా భాస్కర్ గారు చెప్పినట్టుగా ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం కాదు యావత్ భారతదేశం యొక్క దశ దిశ మార్చే విధంగా ఆలోచన విధానమే మార్చే విధంగా ఇవాళ ప్రధానమంత్రి గారు ఇతర మంత్రులు ఇతర దేశ అధికారులు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. మనం అభివృద్ధి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి భారతదేశం నలుమూల వెళ్లాలంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 16 స్థానాలు గెలిపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇలా సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఏబీసీడీ వర్గీకరణ కావచ్చు, మైనార్టీ రిజర్వేషన్ కావచ్చు, అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, 100% తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఉద్యమంలో సంఘటిత శక్తిగా మలిచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అదే సంఘటిత శక్తితోటి ఈ 16 స్థానాలు కల్పించుకొని 100% ఢిల్లీని శాసించి ఈ యొక్క అన్ని వర్గాల అట్టడుగున్నటువంటి వర్గాల యొక్క వాళ్ళ యొక్క కళలు నెరవేరాలంటే 100% ప్రతి వర్గం కూడా ఈనాడు గులాబీ జెండా ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగానైతే ఇందులో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో 10% కూడా చేయనటువంటి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం 35 సంవత్సరాలు జ్యోతిబ చెల్లెడు, 100% వచ్చే 2-3 దశాబ్దాలు తెలంగాణ పార్టీదే గులాబీ జెండాదే అధికారం 100% అది 100 రూపాయలు 5 తీర్థం చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ. ధన్యవాదాలు జుపల్లి గారికి.